गुरुदेव दत्त ओम ह्रीं क्लीं श्रीं ऐं ग्लें गं गं गणेशाय नमः नम वरवरवरधा सर्वजनं वशमान स्वा ओं गुरुदेव दत्त 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 ओम ह्रीं क्लीं श्रीं ऐं सौंद्रां दत्तात्रेयाय नमः नम ओं गुरुदेव दत्त 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 ओम क्रीम 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 ओम भद्रकाल इंद्रकाल वज्रकाल देहि परमेश्वर ओम शांभवि सर्वजनम वशमान स्वाहमान स्वा ओम गुरुदेव दत्त 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 ओम चक 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय कर्षयामि कर्षयामि ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त इपड़ प्रेक्षक महाशीलू నా యొక్క పరిష్కార మార్గం మీ అందరిది ఈ ఛానల్ ద్వారా ఎంతోమందికి ఉపయోగాలు అంటే నేను చెప్పే రెమెడీస్ ఏవైతున్నాయో కొన్ని విషయాలు కొన్ని వస్తువుల గురించి కొన్ని ఏంటంటే ఇది పెట్టుకోవద్దు ఇది పూజ మీకు అర్హులు గారు పూజకు మీరు అర్హులు గారు అనడము చాలా తప్పు ప్రతి ఒక్క ఇప్పుడు ప్రతి ఒక్క జాతిలో భగవంతుడు ఉద్భవించాడు ఎట్లా ఇప్పుడు గొల్లోల దాంట్లో గొల్ల యాదవులు ఉన్నారు కదా వాళ్ళ దాంట్లో కృష్ణుడు ఉద్భవించాడు మళ్ళీ చెండాలు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ దాంట్లో జాంబవుడు అనే ఉండే అరుంధతి యొక్క భర్త లవ్ మ్యారేజ్ అనేది అందుకే పెళ్ళి అయినప్పుడు వాళ్ళలాగా దంపత్య జీవితం నడవాలని చెప్పేసి వాళ్ళిద్దరూ ఆత్మాహుతి చేసుకుంటారు ఆ రోజులలోనే అంటే ఆ పురాతన సనాతనంగానే పవిత్ర దంపతులలో అయితే వాళ్ళకు కూడా మా ఆ రోజులల్లో కేస్ క్యాస్ట్ అనేది లేదు ప్రతి ఒక్కరు ఏ పూజ అయినా చేసుకోవచ్చు ఆ విధానాన్ని బట్టి మాంసం తినోడు చేయొద్దంటే మన శరీరమే మాంసం ఇంత కొంచెం కట్ చేసేసి పెంక మీద వేసి ముక్కలు చేసేసి ఇంత పిప్పర్ పొడి వేసి నూనె పోసి ఫ్రై చేయండి అది వెజ్ అవుతుందా నాన్ వెజ్ అవుతుందా నీ శరీరం నీ శరీరమే నాన్ వెజ్ నీవు మాంసం తింటో పనికిరావు అంటే కాదు ప్రతి ఒక్కరికి ఇది ఏంటంటే అవగాహన లేక కొన్ని కొన్ని కాస్మిక్ పవర్ ఉన్న వస్తువులు ఇంట్లో పెట్టుకోలేక ఇబ్బందులు పాలవుతారు బట్ డెవలప్ కాడు తెలిసినోడే చేసుకుంటుంటాడు తెలిసినోడే పెట్టుకుంటుంటాడు విద్యావంతుడే పెట్టుకుంటుంటాడు డబ్బు ఉన్నోడే పెట్టుకుంటాడు డబ్బు ఉన్నోడే డబ్బువంతుడు అవుతాడు కాబట్టి అందరికీ అనుకూలమైన పద్ధతులు నేను మీకు ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నంగా మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి మీరు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి వస్తువుని పెట్టుకోవడానికి ట్రై చేయండి మంచి జరుగుతుందా చెడు జరుగుతుంది మంచి జరుగుతుంది చెడు ఎందుకు జరుగుతుంది చెడు జరిగేటివి ఏ దేవుడి వస్తువులు లేవు ఉండవు కూడా కాబట్టి ఇప్పుడు నర్మదలింగం అంటారు నర్మదలింగం అందరూ పెట్టుకోవద్దు నర్మద అనేది లింగం ఏంటంటే నర్మదా నది ఉంది కదా ఆ నర్మదా నదికి లోపటనే వస్తుంది నర్మదలింగం నర్మద అంటే ఆమె ఆడి మనిషి ఆమె ఒక శివభక్తురాలు ఆమె వరం తీసుకుంటుంది శివుడితోటి నాకు నీ నా గర్భంలో పట్టిన నీ ఉండాలి నువ్వు ఎప్పుడు అని అందుకని ఆ శివుడి లింగం ఏదైతుందో నర్మదలింగం నర్మదా నది లోపల వస్తుంది నర్మదలింగం అదేవిధంగా నేను ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే సబ్జెక్టు సాలగ్రహం గురించి చెప్తా నర్మదలింగం గురించి కూడా చెప్తా తర్వాత అయితే ఈ సాలగ్రహం అనేది ఏంటంటే ఒక మెటల్ కాదు ఒక స్టోన్ కూడా కాదు మామూలు రాళ్ళు కూడా కాదు ఇది ఏంటంటే ఇది ఒక పవిత్రమైన ఇదొక పదార్థం అసలు ఈ పదార్థం ఏందో అని తెలియదు దీని లోపల గోల్డ్ కూడా ఉంటుంది ఇక్కడ ఇది చూడండి మెరుస్తుంది ఈ గోల్డ్ కూడా ఉంటుంది దీని లోపల ఇక్కడ ఉంది చూడండి ఎల్లో కలర్ మెరుస్తుంది అయితే ఇది ఏంటంటే నేచురల్ అయితే ఇది ఏంటంటే ఇది సాలగ్రహం అనేది మనం ఇంట్లో పూజ చేసినట్టయితే 100% ధనకనక ఉత్సవాలను వస్తాయి స్వామి లేదు పెడితే దానికి చాలా నైవేద్యాలు పెట్టాలంట మహానైవేద్యం పెట్టాలంటే ఇవన్నీ అవసరం లేదు సింపుల్ ఈమె ఏంటంటే ఈ గండకి అనేట ఆమె ఒక వేశ్య ఇది ఎట్లా ఈ సాలగ్రామం ఎట్లా ఉద్భవించిందంటే గండకి అనేట ఆమె ఒక వేశ్య ఆమె ఎటువంటి ఇది చేసేదంటే ఆమె ఆమె పవిత్రవతి ఆమె పవర్ తోటి ఈ గండకి ఆమె ఏం చేస్తుందంటే ఈ వేశ్య కాబట్టి ఆమె వేషవృత్తి చేసుకుంటేనే ఆమె విష్ణు భక్తురాలన్నమాట విష్ణు పూజ చేసే ఒకసారి విష్ణుమూర్తి ఏంటంటే ఈమెను పరీక్షించడానికి ఒక వైశ్యుని రూపంలో వచ్చేసి అమ్మ నేను మీ ఇంట్లో నేను 2 రోజులు ఈ వేష మీతోటి అనుభవించడానికి వచ్చిన నేను ఒక క్లయింట్ రావాలంటే మీకు ఒక
మీకు ఒక మీకు అంటే ఒక క్లయింట్ లాగా వచ్చేసిన నేను, నాకు ఒక భర్తలాగా స్వీకరించాలను. మరి ఈ 3 రోజులు ఉంటాను మీ ఇంట్లో, 3 రోజులు భర్తలాగానే ఉంటాను నేను. మీరు నా మాట ఇస్తేనే మీరు భర్తలాగానే ఉండాలి. నాకేమైనా కానీ నువ్వు భర్తలాగానే నువ్వు అన్ని క్రియలు చేయాలి. అంతిమ క్రియలు కూడా నువ్వు విధవరాలు కూడా అయిపోవాలంటే అదేం స్వామి, నువ్వు 3 రోజులు నిన్ను నువ్వు స్వయంగా నా భర్తను కాగానే నేను ప్రవర్తిస్తే ఇది ఆ విష్ణు సాక్షిగా అని అంటుంది ఆమె. అప్పుడు ఏం చేస్తాడు ఆయన, స్థానానికి నీళ్ళు పెట్టి ఆమెను పిలిస్తే ఆయన స్థానానికి వెళ్తాడు. అలా వాళ్ళ తల్లి చూస్తుంటుంది, ఏంది ఈమె చూడడానికి కూడా సహకారం లేదు, ఎందుకు ఈ డబ్బులు అవసరమా ఈ వేషరుతికి, ఇంకా ఈడు కాకుండా ఇంకోటి వస్తాడని అనుకుంటూనే ఉంటుంది. అప్పట్లో ఆయన షర్ట్ ఇడిచేసి స్థానానికి అని పోతే శరీరం అంతా కుష్ఠవ్యాధితోటి కుళ్ళిపోయి ఉంటుంది. ఆ విష్ణుమూర్తి అతను ఊహిస్తున్నాడు అనమాట, కొంచెం గబ్బు వాసన వస్తుంటుంది. అప్పుడు గళ్ళే గండకి తల్లి ఉంటుంది, దాన్ని ముందు బయటికి తెలగొట్టేసి వద్దు అని చెప్తే, అప్పుడు ఆమె ఏంటది, నేను ఒక మాట ఇచ్చిన ఆయనకు, నేను పవిత్రవంతంగా నా భర్తలాగా చూసుకుంటాను అని చెప్పిన, అందుకని చెప్పేసి నేను ఆయనను నేను ఈరోజు నేను పవిత్రంగా చూసుకుంటాను అని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే పన్నీరు, దాంట్లో మల్లెపూలది సెంటు, ఇవన్నీ ఎత్తర్లు మన ఏంది ఒట్టిబేర్లు ఇవన్నీ వేసి మరగబెట్టేసి ఆ గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయించి పట్టు వస్త్రాలతో దూర్చి ఆయన మంచిగా బెడ్రూమ్కి ఆహ్వానిస్తుంది. ఎప్పుడైతే బెడ్రూమ్కి ఆహ్వానించిందో ఆయన అయిపోయింది ఇక అని ఆయన లాస్ట్ పీరియడ్ కాదు, ఇప్పుడు ఇప్పుడే పరీక్ష చేయాలని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, అమ్మ 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 అని పడిపోయి ప్రాణం వదిలినట్టు చేస్తాడు విష్ణుమూర్తి. మారు వేషంలో ఉన్న విష్ణుమూర్తి మారు రూపంలో ఉన్నాడు వైష్ణులా. అనేసరికి ఆమె ఏంటంటే ఆ గండకి మాట ఇచ్చింది కాదు, ఏమని నేను నీకు భార్యలాగా ప్రవర్తిస్తాను. అప్పుడు అందరూ చెప్తుంది అమ్ముకున్న ఆస్తులన్నీ పనిచేస్తుంది, బీద వాళ్ళకి పనిచేసేసి ఆమె ఒక క్షితి పెరుచుకొని ఆ వైశ్యుని దాని లోపల పెట్టి ఆమె ఆ వైశ్యుని పైన కూర్చొని సహగమనం చేస్తుంది. సతీ సహగమనం చేయడానికి ప్రయత్నిస్తే మీదకి వెళ్ళి పూల వర్షం రాసులు కురుస్తాయి ఆమె మీద పుడిచి, అప్పుడు విష్ణుమూర్తి స్వయం రూపానికి వచ్చి నీకు అమ్మ నీకేం కావాలో కోరుకో అంటాడు. స్వామి నన్ను అమ్మ అన్నావు కాబట్టి నువ్వు నా గర్భంలో ఉద్భవించాలని ఆమె వరం తీసుకుంటుంది గండకి. అప్పుడు ఏమైతే నీకు ఈ రూపంలో మాత్రం నేను నీకు నీ గర్భంలో పుట్టడానికి లేదు, నీకు నేను నీకు నువ్వు నది అయిపోతావు, ఆ నది లోపల నేను ఒక గండకి శిలలాగా నీ లోపల గర్భంలో ఉద్భవిస్తా అని చెప్పేసి గండకి నది లోపల సాలగ్రామ రూపంలో ఈయన విష్ణుమూర్తి ఉంటాడు. అయితే దీని లోపల క్రియ ఏంటంటే విష్ణు కీటకాలు అని ఉంటాయి, విష్ణు కీటకాలు వాటి పేరు మీదనే వాటి పేరే విష్ణు కీటకాలు. అయితే ఈ సాలగ్రామం ఏదైతుందో అది గండకి నదిలో ఉద్భవిస్తుంది. ఉద్భవించిన తర్వాత దీనికి ఏమవుతుంది అంటే ఒక ఆ విష్ణు కీటకాలు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనుకుంటా సేవి ఆ సౌండే దాని అది ఉంటుంది. అంటే ఇప్పుడు తుమ్మెద గిట్ట గీ అని గీకారం చేస్తుంది కదా, ఇదేమో ఓం నమో నారాయణ అంటుంది ఈ కీటకం అని దీని లోపలికి ఎక్కడి నుంచో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది దీని లోపలికి వెళ్ళిపోయి దాని గుణం ఏంటంటే విష్ణుమూర్తి సంబంధించినవి కదా, విష్ణు చక్రాన్ని తొలుస్తాయి, లేకుంటే నరసింహస్వామి రూపాన్ని తొలుస్తాయి, లేకుంటే విష్ణుకు సంబంధించినవి ఎక్కువ శాతం ఈ లడ్డు కృష్ణ అని చెప్పేసి ఇట్లా పొడుగుత స్తంభంలాగా ఉంటుంది, దాంట్లో లడ్డులాగా ఉంటుంది, అది గోల్డ్ ఉంటుంది. అయితే ఇది ఏంటంటే ఈ దీని లోపల ఈయన విష్ణుమూర్తి ఉంది కదా, ఈమె ఈయనెంబడి లక్ష్మీదేవి కూడా ఉంటుంది కాబట్టి దీని లోపల గోల్డ్ కూడా ఉంటుంది, ఈ గోల్డ్ కూడా ఉంటుంది. ఇది ఏంటంటే ఇది ఈ విధంగా ఉంటుంది కానీ మనం నమ్మమని చెప్పేసి ఏం చేస్తారు, దీన్ని ఓపెన్ చేస్తారు, ఒక నుంచి పగలగొట్టి తీస్తారు, తీస్తే దీని లోపల ఈ చక్ర చక్రాలు ఈ గోల్డ్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఇప్పుడు ఈ సాలగ్రామం ఏంటంటే ఇది విష్ణు సాలగ్రామం, ఇది లక్ష్మీ విష్ణు సాలగ్రామం అంటే లక్ష్మీ నారాయణ సాలగ్రామం అంటారు దీన్ని. అయితే ఇది ఇంట్లో పెట్టుకున్నట్టయితే అఖండమైన ధనం వస్తుంది, మనకు ఈ ఆర్థిక సమస్యలు క్లియర్ అయింది. స్వామి మరి ఇది పెట్టుకున్నట్టయితే మరి కొన్ని రోజు పూజలు చేయాలంటే కదా ఏం చేయాలి మాకు అది లేదు అంటే నా దగ్గర ఒక అక్షయపాత్ర ఉంటుంది, లేదనుకుంటే మీరు పంచలోంది కంచుతో ఒక పాత్ర తెచ్చుకోండి, దాని లోపల ఏం చేయాలంటే ఈ దీని లోపల కొంచెం నెయ్యి పోయాలి, తేనె తేనె పోసేసి ఈ సాలగ్రామాన్ని దీని లోపల పెట్టాలి, పెట్టి ఒక గ్లాస్ పెట్టండి మీద మిర్రర్ ఏదైనా గ్లాస్ లాంటిది ట్రాన్స్పరెంట్ పెట్టేసి వాటి మీదనే పూలు వేసుకొని పూజ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే ఇది తేనెలో పాటు ఉంటుంది కాబట్టి రోజు నిత్య నైవేద్యం అవసరం లేదు, మీకు 100% దీని ఫలితం వస్తుంది. ఈ సాలగ్రామ ఫలితం అనేది మనకు 100% వస్తుంది. ఇవి అందరూ పెట్టుకోవచ్చు, క్షూద్ర వైశ్య క్షత్రియ అనేది భేదం లేదు,
ఆడ మగానే లేదు. ఆడవాళ్ళు మాత్రం నెల వచ్చే ముందు 5 రోజుల ముందు ముట్టుకోవద్దు, 5 రోజుల తర్వాత కూడా ముట్టుకోవద్దు. తర్వాత మీరు లేడీస్ కూడా పూజ చేయొచ్చు. ఈ విధంగా చేసినట్టయితే నేను ఎంతోమందికి ఇచ్చినా అంతమందికి సత్ఫలితాలు వచ్చినాయి, ఐశ్వర్యం ధనం వచ్చింది. చాలామందికి నేను ప్రాక్టికల్గా చూసినది కాబట్టి నేను మీకు హామీ ఇస్తుంది. ఏంటంటే దీని లోపల తేని లోపల వెయిట్ చేసుకోండి. అయితే నా దగ్గర ఏంటంటే మీకు దీనికి పెట్టడానికి కూడా నా దగ్గర అక్షయ పాత్ర అని ఉంటుంది. ఈ అక్షయ పాత్ర ఏంటంటే ఒకప్పుడు ఈ అరణ్యవాసానికి వీళ్ళు పోయిరు కదా పంచపాండవులు, వాళ్ళకి ఏంటంటే ప్రజలంతా వస్తున్నారు చూడడానికి, వాళ్ళకి భోజనాలు పెడతానికి భూపిడు కన్నమూలాలు తెచ్చిపెడతా ఉన్నాడు సరిపోతలేదు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆమె ద్రౌపది సూర్యుని తపస్సు ఆయన ధ్యానం చేస్తే ఆయన వచ్చేసి అక్షయ పాత్ర ఇస్తాడు. అమ్మ నువ్వు అందరికి పెట్టిన తర్వాత తూడు చేస్తే మళ్ళీ రాదు అని చెప్పిస్తాడు. అయితే ఈ అక్షయ పాత్ర లోపల ఈ ఆమె అనుకున్న పదార్థాలన్నీ వస్తే అందరి ప్రజలకు పెట్టేది. ఓ రోజు అగస్త్యుడు వస్తాడు, ఆయన ఎంత తిన్నా అరగదు ఆయనకు, ఆయనకు అసలు ఎంత తిన్నా సరిపోదు అరిగిపోతుంది. అటువంటి అగస్త్యుడు భోజనానికి వస్తున్నప్పుడు ఆయన లేట్ వస్తాడు, వస్తే అన్న చూస్తే తూడు చేసింది ఆయన. అప్పుడు ఆయన కృష్ణుని ధ్యానం చేస్తే స్వామి ఇట్లా జరిగింది, మరి వీడు ఏం శాపం పెట్టిపోతాడు ఈ స్వామి. ఆయన విష్ణుమూర్తి వచ్చి దాంట్లో కృష్ణుడు వచ్చి చూస్తాడు లోపల, చూస్తే ఒక్క మెత్తుకుంటా తీసుకొని అగస్త్య అగస్త అనుకుంటూ నోట్లేసుకుంటాడు. అగస్త్యుని కడుపు నిండి మధ్యనే పండి పొరలాడుతుంటాడు. భీముడు పోతాడు, స్వామి రాని భోజనానికి అంటే ఎక్కడ భోజనం కడుపు నిండిపోయింది రా నాయన, కృష్ణుడు ఏదో చేసిండు మాయ అంటే. అటువంటి పాత్ర ఇది. అయితే దీన్ని ఏంటంటే మీరు సాలగ్రహం కూడా పెట్టుకోవచ్చు, తేనె పోసి దీన్ని ఇంకో రకం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ పూజ చేసేటప్పుడు ఏం చేయాలంటే దీన్ని పూజ చేసిన తర్వాత అంతా పూజ అయిన తర్వాత దీన్ని ఒకసారి ఇట్లా మీటి ఇలా ఓంకారం వస్తుంది అన్నమాట. అయితే ఈ ఓంకారము శబ్దం అనేది దీని లోపల అష్టలోహాలు ఉంటుంది, పంచలోహాలు కదా అష్టలోహాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే దీని లోపల ఓంకారం అనేది ఈ విధంగా వస్తుంది. అయితే ఈ విధంగా కూడా మనము దీనిలో పాటు డ్రై ఫ్రూట్స్ వేసేసి పెట్టుకోవాలి. పూజ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా వాడుకోవచ్చు. మళ్ళీ వచ్చేసి దీన్ని ఒకసారి మీటేసి ఇట్లా తిప్పేసి పెట్టేసుకోవచ్చు. ఆ విధంగా కూడా దీన్ని ప్రయత్నం పెట్టుకోవచ్చు. ఈ సాలగ్రామం కూడా దీని లోపల మనం తేనెలు పోసి నిజమైన మంచి తేనె తేవాలి. మంచి తేనె అంటే రోడ్ల మీద అమ్మే తేనెలు అవి డూప్లికేట్ ఉంటాయి, చక్కెరతో చేసినవి, డాబర్దైనా పర్వాలేదు. ఒరిజినల్ తేనె దాని లోపల పోసేసి చీమలు రాకుండా దీని మీద ఒక గ్లాస్ పెట్టండి. ఇది ఇది పెట్టేసేసి దీని లోపల ఇది పెట్టేసి ఒక బీద గ్లాస్ పెట్టండి. ఆ గ్లాస్ లోపల గ్లాస్ పైననే పువ్వులు పెట్టండి, అలంకారం చేసుకొని పూజ చేసుకోండి. 100% ఫలితం ఉంటుంది. జై గురుదత్తం.